రంగారెడ్డి జిల్లా యాచార మండలం కేంద్రంలో సెప్టెంబర్ 17న వియోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండలం అధ్యక్షుడు తాండ రవీందర్ ఆధ్వర్యంలో యాచార మండలం తహసీల్దార్ నాగయ్యకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా బీజేపీ మండలం అధ్యక్షుడు తాండ రవీందర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న జరిగే వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శాంతి కుమార్, విజయ్ నాయక్, బన్నేశుబ, నరేష్, రామ్నాథ్, కొండపురం నాగరాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని యాచార మండలం తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది। 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అసలు సిసలు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 కాబట్టి మీరు ఆలోచించి మీ మండి వైఖరి మాని సెప్టెంబర్ 17 నాడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జాతీయ జెండా ఎగరవేసేటట్టు మీరే ఆర్డర్లు పాస్ చేయాలి। భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వస్తే దేశంలో 4 సంస్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్, రాజస్థాన్ లోని ఒక ప్లేస్ కు స్వాతంత్రం రాలేదు। అక్కడ ఉన్నటువంటి బలమైన రాజులు మేమే పరిపాలించుకుంటాం, ఆ సంస్థానాలను మేమే ఉంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది। హైదరాబాద్ విషయానికి వస్తే కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు అండ్ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ సంస్థానంగా పిలువబడేది। అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాల రైతులు అనేక ఇబ్బందులకు గురిచేసినటువంటి నిజాం నవాబులను ఎదుర్కోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటే 112 గంటలు కష్టపడి భారత ఆర్మీ అప్పుడున్నటువంటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 112 గంటలు యుద్ధం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని మొత్తం కూడా సాధనం చేసుకుంది। ఆ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తుర్కెంజల్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిధులు నిర్వహిస్తున్న కమిషనర్ శ్రీ మహమ్మద్ షఫీవుల్లా గణేష్ ఆల్వాలతో మరియు బొకేలతో సత్కరించారు। తుర్కెంజల్ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాగుల వీరేశం గారు మరియు కోండ్రు కృష్ణ శ్రీనివాచారి, ఎం ఇందర్జీ, పి వెంకటేష్ గౌడ్ గారు కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు। తుర్కెంజల్ మున్సిపల్ పరిధిలో సిపిఎం పార్టీ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తువేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తుర్కెంజల్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ డిమాండ్ ప్రకారాలను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది। తుర్కెంజల్ మున్సిపల్ సిఐటియు కిషన్ మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు, ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు మరియు జీఎస్టీ ఇలాంటి విషయంలో మొత్తం దేశ ప్రజలందరినీ అయోమయంలోకి గురిచేసింది, మొత్తం బీజేపీ అనుకున్న విధంగా చేసిందని మాట్లాడారు। మరియు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బోడ సాయమల్ గారు మాట్లాడుతూ ఈరోజు మన దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాలకు కావాల్సిన వాటాలను ఇవ్వడం లేదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి అడగడం జరిగింది, ప్రజల కొనుగోలు శక్తి ఉంది, ఇటువంటి కేంద్రం బీజేపీ ప్రభుత్వం అని చెప్తా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ బజారులోకి వచ్చి ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత ఉంది, బీజేపీ బర్తరఫ్ చేసే అవసరం ఉందని అన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బి శంకరయ్య, భాస్కర్, ప్రశాంత్, కనకయ్య, చెన్నయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పార్టీ అఖిల భారత కమిటీ పిలిపించింది। అందులో భాగంగానే తుర్కయంజల్ చివరస్థాలో సిపిఎం ఆధ్వర్యంలో దేశంలోని బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది। ప్రధానంగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున విజృంభిస్తూ ఉంది, అంతకంటే ముందు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు ప్రజల ముందుకు తీసుకొని వచ్చిండు, ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు కావచ్చు, అదేవిధంగా జీఎస్టీ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో మొత్తం దేశ ప్రజలందరినీ కూడా అయోమయానికి గురి చేసి మొత్తం బీజేపీ అనుకున్నటువంటి విధానాలను పూర్తిగా దేశంలో
ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాలని ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలని నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఈరోజు తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజే ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాను ఇవ్వడం లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు తెరిచాడు రాష్ట్రం దివాలా తీస్తా ఉంది ఆర్థికంగా ఎంకబడతా ఉంది ప్రజల కొనుగోలు శక్తి పడిపోతా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అనేక రకాల ట్యాక్స్ వల్ల ప్రజలు వాడుకునే వస్తువుల మీద ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అన్నీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి జీఎస్టీ పెట్టడం వల్ల ధరలు తగ్గుతాయని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇది ఎంత వాస్తవమో మీరు అర్థం చేసుకోవాలి గతంలో అన్ని రకాల ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఇవాళ పెట్రోల్ అమ్ముతున్నారు పెట్రోల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ చాలా ధర పడిపోయింది ఇవాళ మనకు మంగళూరు రిఫైనరీ అనే ఒకటి ఉన్నది అది ఆయిల్ శుద్ధి కర్మాగారం భారతదేశంలో మంగళూరులో పెద్దది ఉంది వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే నవ తెలంగాణలోనే వచ్చింది 26 రూపాయల నుంచి 24 రూపాయలు మాత్రమే లీటర్కు పెట్రోల్ రేటు పడుతున్నది అని చెప్పింది గత సంవత్సరం కింద అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ధరలు పడిపోయినాయి అంతర్జాతీయంగా అంటే ఇప్పుడు 24 కంటే ఇంకా తక్కువ కావాలి ఒక లీటర్కు అట్లాంటి పెట్రోల్ ఇవాళ 85-86 రూపాయలు అమ్ముతుంటే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలుసుకున్న వాళ్ళు కానీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పాడి గ్రామంలో 144-157 సర్వే నెంబర్ వరకు దళిత భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేసి కొనుగోలు చేశారు. 2012-2013 సంవత్సరంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జంగయ్య కప్పాడి నుండి ఆగపల్లి వరకు రోడ్డు వేస్తామని చెప్పి సగం రోడ్డు మాత్రమే వేయడం జరిగింది అని జంగలి దాస్ గారు తెలిపారు. సిపిఎం పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న దళితుల భూములు అక్రమంగా భూస్వాములు కొనుగోలు చేస్తూ దళితులు అన్యాయం చేస్తున్నారు, ఇకనైనా తన వైఖరిని మార్చుకోకపోతే ఊరుకునేది లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ రోడ్డు కోసం క్రమంగా తమ ఎకర భూమిని అన్యాయంగా సిపిఎం పార్టీ నాయకులు లాక్కున్నారని గ్రామస్తుడు ప్రవీణ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, ప్రవీణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపాడు గ్రామంలో 144 సర్వే నెంబర్ నుంచి 157 సర్వే నెంబర్ వరకు మా యొక్క దళితుల భూములు ఉన్నాయి. అట్టి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని మోసపరితమైనటువంటి సంతకాలు పెట్టి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు లేకుండా మా అట్టి భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఈ రోడ్డు విషయంలో వస్తే 2012-2013 సంవత్సరంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జంగయ్య గారు సిపిఎం పార్టీని ఉపయోగించుకొని కప్పా నుండి ఆగపల్లి వరకు రోడ్డు వేస్తామని చెప్పి మా గ్రామంలో 10 మంది పెద్ద మనుషులను, రోడ్డుకి ఇరువైపులు ఉన్న పెద్ద మనుషులను తీసుకొని వారితో కుమ్మక్కయి అతడు ఆగపల్లికి రోడ్ వేస్తానని చెప్పి బుట్టి కృష్ణ కోలపరం వరకే ఆ రోడ్డు వేయడం అనేది జరిగింది. అయితే ఆ రోడ్డు ఎవరికి ఉపయోగపడుతుందంటే అక్కడ కొన్నటువంటి భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ రోడ్డును వేయడం అనేది జరిగింది. రైతులకు ఒక 11 గుంటలు అద్దెకరు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 104 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఇప్పుడైనట్టు. ఓకే, మీడియా మిత్రులకి నమస్కారం. ఇది నా పొలం అండి, అద్దెకర పొలము. అక్కడ నుండి ఇక్కడ వరకు కెలిసే రూపంలో అద్దెకర పొలం తీసుకున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్, కప్పపాడు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. నాకు ఇక్కడ నాకు గవర్నమెంట్ ఆ కాలంలో 1 ఎకరం మాత్రమే పొలం ఇచ్చారు. ఆ ఇచ్చిన 1 ఎకరాలోనే అద్దెకర పొలము భూస్వాములు, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ అవసరాల కొరకు ఆ కప్పాటు ఆగపల్లి రోడ్ అని చెప్పేసి మాకు బూటక మాటకలు చెప్పేసి ఆ బూటక మాటలు వాళ్ళ స్వార్థం కోసము భూస్వాముల కోసం ఈ రోడ్డు తీసుకెళ్లారు బ్రదర్. సో ఇక్కడ అద్దెకర పొలం నాది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎల్సీఎఫ్ రూపంలో నాది అద్దెకర పొలం అయింది. ఈ రోడ్డుకున్న రైతులలో మోస్ట్ ల్యాండ్ కోల్పోయిన వ్యక్తి మేమే. అద్దెకర పొలం కోల్పోయాము. ఈ రోడ్డు కోల్పోయి వాళ్ళ అవసరాల కోసం
మేము మా రోడ్ మేము వద్దనుకుంటే మా మీద సామేలు క్రిమినల్ కేసు పెట్టమని చెప్తారు. ఆయనకి ఏం రైట్స్ నా పొలం కోసం? ఆ దగ్గర పొలం పోయింది, ఆయన ఇంట్లో పొలం అడిగినా, ఆయన రోడ్ల పొలం అడిగినా, ఒక క్రిమినల్ కేసు పెట్టడానికి ఏమన్నా సీఎం సామేలకి ఏమవసరం? నా పొలం పోయింది, నాకు అన్యాయం జరిగింది, నేను కొట్లాడుకుంటా, నేను భూసాంతం కొట్లాడుకుంటూ ఇట్లకి వెళ్ళిపోయా, రోడ్ల రైతులతో కొట్లాడుకుంటా. నీకు అవసరం లేదు కదా, నీకు అనేది పెద్దల్లో నా కప్పాడు, నా కప్పాడులాగా నా కోసం కొట్లాడుకుంటా. సో నువ్వు క్రిమినల్ కేసు పెట్టుకో, నువ్వు ఏ కేసు అయినా పెట్టుకో సామలయ్య, నేనైతే పొలం రోడ్డుకి ఇడవా, ఎవరు వస్తారో రమ్మను, నా పొలం అయితే నేను పొలం కూడా ఇడవా ముందే చెప్తున్నా. సో నేనైతే ఆయన పోలీసులను పిలిపిస్తావా, నువ్వు ఏం కోర్టుకి వెళ్తావు, ఏడుకానవో ఆ గవర్నమెంట్ని అడుగుతా, అయ్యా నువ్వు ఇచ్చిన దగ్గర పొలం ఎక్కడ పొలము, ఎక్కడ పొలంలో ఆ దగ్గర రోడ్డు పోతే మనం ఏం ఏం వేసుకొని తుణుకోవాలి, అవతలలో పొలం అవతల జొన్న జొన్న సైన్ వేసుకుంటూ నేను ఏది వేసుకోవాలి మాకు పొలం లేక పాలకద్ద. రంగారెడ్డి జిల్లా యాచార మండలం అయ్యవారిగూడ గ్రామ పంచాయతీ అనుసంధాన గ్రామం. ఎనకింది తండాలో సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని, అలాగే మా గ్రామంలో అండర్ డ్రైనేజ్ సరిగ్గా లేక మురుగునీరు రోడ్డుపై రావడం వల్ల దోమలు ఎక్కువై రోగాల బారిన పడుతున్న గ్రామ సర్పంచ్ నిన్నావత్ గంగాబాయ్ లచ్చిరామ్ నాయక్ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భాగీరథ నీళ్లు వారానికి 2 రోజులే వస్తున్నాయని, నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచర మండలం అయ్యవారిగూడెం గ్రామ పరిధిలోని ఏనకింది తండ మాది అనుబంధ తండ. దీనికి గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి చొరవతోనే 10 లక్షల రూపాయలు డెవలప్మెంట్ గురించి సాంక్షనం కాయడం జరిగింది. అయితే లాక్డౌన్ కంటే ముందు ఇక్కడ ఏనకింది తండ వార్డ్ మెంబర్ 12లోనిది సగం రోడ్డు సీసీ రోడ్డు గురించి సాంక్షన్ కావడం జరిగింది 2 లక్షల రూపాయలు. అంతకుముందు లాక్డౌన్ కంటే ముందు హడావుడి చేసి అండర్ డ్రైనేజ్ పై నుంచి మట్టి కప్పేసి దాన్ని సీసీ రోడ్డు వేపిస్తామని చెప్పేసి వదిలివేసారు. ఇది ఏమైందంటే మట్టి వర్షం నీళ్ళ వల్ల అండర్ డ్రైనేజీలోకి జామ్ అయ్యి ఇప్పుడు నీళ్లు పోకుండా దోమల బిడత మొత్తం ఎక్కువైపోయింది. దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఈ సీసీ రోడ్డు కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ చెత్త చెదారం ఉండడం వలన రోగుల బారిన చాలామంది పడుతున్నారు. మొన్ననే ఒక అతనికి కరోనా రావడం జరిగింది. వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చేసి ఇక్కడికి, ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్త కుప్పలు అట్లనే ఉన్నాయి, పెండ అలాగే ఉన్నది. ఇక్కడ చూస్తే ఈ మట్టి కుప్పలు మరియు ఈ చెత్త చెదారంతోనే దానికి క్లీన్ చేపించి కొంచెం బ్లీచింగ్ చేపిస్తే ఈ రోగుల బారిన పడకుండా. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్క పక్కన పొలాలు ఉండడం వల్ల దోమలు ఈగలు పక్కన కులపారాలు ఉండడం వల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి దీన్ని సర్పంచ్ గారు వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బ్లీచింగ్ చేయించడం కానీ దీనికి క్లీనింగ్ చేయించడం కానీ చేపిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు కొంత మేలు జరిపినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే తక్షణమే ఇక్కడ పంచాయతీ సిబ్బందిని తీసుకువచ్చి వారానికి కనీసం 1 లేదా 2 రోజులు పని చేపిస్తారు. ఆదిపట్ల మున్సిపల్ పరిధిలో టాటా కంపెనీ హైవే రోడ్ మార్గంలో కరెంటు తీగలు కిందికి వంగి ప్రమాదకరంగా ఉన్నాయి. కొన్ని స్తంభాలకు కరెంటు తీగలు, చెట్లు మొత్తం పేరుకపై రోడ్లపై వేలాడుతున్నాయి. కరెంటు తీగలను చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని స్థానికులు తెలిపారు. బోడకొండ గ్రామంలో గ్రామ రక్షణ కోసం 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు గ్రామ ప్రజల సహకారంతో పాటు మంచాల మండలం పోలీసులు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంచాల సిఐ వెంకటేష్ గారు, ఎస్ఐ నరేష్ గారు పాల్గొన్నారు. స్థానిక గ్రామ సర్పంచ్ అలివేలు మరియు వార్డు సభ్యులు ఆధ్వర్యంలో సిఐ వెంకటేష్ గారు, ఎస్ఐ నరేష్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనపర్తి బద్రీనాథ్ గుప్తా, వార్డు సభ్యులు రమేష్, సరిత, స్వరూప, మాజీ సర్పంచ్ కన్నా నాయక్, శ్రీను నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్
ఈరోజు బోడకొండ బోడకొండ